ఇటీవల ఒరిస్సా రైల్వే ప్రమాదం తర్వాత రిపీటెడ్గా ఒక క్వశ్చన్ వస్తుంది, రైల్వే సేఫ్టీకి ఎంత ప్రాధాన్యత లభించింది? సో అందరికీ తెలుసు, ప్రభుత్వ ప్రాధాన్యతల్లో బుల్లెట్ ట్రైన్లపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. బాంబే టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ లక్ష కోట్ల ఖర్చుతో చేపట్టారు. సో ప్రైమ్ మినిస్టర్ ఆ సందర్భంగా అన్న మాటలు కూడా మనకు గుర్తు. 2014 వరకు ఎవరూ దేశంలో రైల్వేల గురించి ఆలోచించలే, 2014 తర్వాతనే ఆలోచించడం మొదలైంది అన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2014 ముందు 6 ఏళ్ల పాటు వాజ్పేయి కూడా ఉన్నాడు, ఆయన కూడా ఆలోచించలే అంటున్నాడు మోడీ. బట్ కారణం ఏదైనా 2014 వరకు కూడా రైల్వేల గురించి ఎవరికి విజన్ లేదు, 14 తర్వాతనే మేము ఆలోచించడం మొదలుపెట్టామన్నారు. నిజమే, బుల్లెట్ ట్రైన్లు ఇలాంటి విజన్ అయితే లేదు అంతకుముందు, అందులో అనుమానం లేదు. అమృత్ రైల్వే స్టేషన్ విమానాశ్రయంలాగా రైల్వే స్టేషన్ ఉండాలి, ఇలాంటి మాట ఎవరు గతంలో మాట్లాడలేదు. ష్యూర్లీ ఇది అప్రిషియబులే, బుల్లెట్ ట్రైన్ కావాలి, వందే భారత్ లాంటి ఆధునిక రైళ్లు కావాలి, అమృత్ రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలలాగా రైల్వే స్టేషన్లు కావాలి. ఇక్కడ ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. మనం జపాన్ గురించి చెప్తూ ఉంటాం, చూడండి జపాన్లో హై స్పీడ్ రైల్స్ ఉంటాయి, బుల్లెట్ ట్రైన్ ఉంటాయి. జపాన్లో బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి కానీ జపాన్ రైలు పంక్చువాలిటీ కూడా మెయింటైన్ చేస్తాయి, దాన్ని మాత్రం మనం పట్టించుకోము. జపాన్ బుల్లెట్ ట్రైన్ల గురించే మాట్లాడతాం కానీ జపాన్ రైళ్ళు ఆలస్యము సెకండ్లలో కొలుస్తారు, మన దగ్గర ఆలస్యాన్ని గంటలలో కొలుస్తాం. ఒక 2 సెకండ్స్ 5 సెకండ్స్ లేట్ అయితే డ్రైవర్ అపాలజీ చెప్తాడట, ఆ స్థాయిలో వాళ్ళు పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. మరి జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్లు నేర్చుకుంటున్నాం మన రాజకీయ వ్యవస్థ, జపాన్ నుంచి రైల్వే పంక్చువాలిటీ ఎందుకు నేర్చుకోం? జపాన్ నుంచి కాదు, ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్లో బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, వాటి నుంచి నేర్చుకున్నాం కానీ అక్కడ రైల్వే సేఫ్టీ కూడా ముఖ్యం. జీరో టాలరెన్స్ టు యాక్సిడెంట్స్, అంటే జీరో ప్రమాదాలు, ప్రమాదాలే ఉండకూడదు అనేటువంటి విజన్తో పనిచేస్తారు. ఆ రకమైన ఆధునికమైన ట్రాక్స్ ఉంటాయి, ఆధునికమైన సేఫ్టీ డివైసెస్ ఉంటాయి, మరి ఆ దిశగా మనం ఇంతమేరకు ఫుల్ఫిల్ చేశాం. కొంత ప్రయత్నం జరిగిన మాట నిజం, మీకు కవచ్ లాంటి యాంటీ కొలిజన్ డివైసెస్ తయారు చేస్తున్నారు, ఎల్హెచ్బి లాంటి బోగీలు, అంటే ఒకవేళ రైలు డిరేల్ అయినా కూడా పెద్ద ప్రభావం ఉండకుండా జాగ్రత్త పడడం, ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, కాదని వరంటలేదు. కానీ ప్రియారిటీస్లో ఉన్న గ్యాప్ మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. బాంబే టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్కు అయ్యే ఖర్చు 100 కోట్లు. 2017-18లో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిన రైల్ సంరక్ష కోష్, అంటే రైల్వే భద్రతా నిధి, దానికి కూడా 100 కోట్లు. అంటే దేశమంతటా 5 ఏళ్ల పాటు, మళ్ళీ ఈ రైల్ సంరక్ష నిధి 1 ఇయర్ కాదు, 5 ఇయర్స్లో 20,000 కోట్ల మేర కేటాయించాలి. నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, ఆ కేటాయింపులు ఆచరణలో జరగలేదు, బట్ స్టిల్ అది 100 కోట్లు. అంటే భారతదేశం మొత్తం 100 కిలోమీటర్ల రైల్వే లైన్ పైగా ఉంది, భారతీయులు కోట్లాది మంది ప్రయాణం చేసే రైళ్ల భద్రతకు ఖర్చు పెట్టేది 5 ఏళ్లలో 100 కోట్లు. కానీ బాంబే అహ్మదాబాద్ మధ్య ఒక బుల్లెట్ ట్రైన్, అంటే దాదాపు ఎయిర్ ఫేర్తో సమానంగా రైల్వే ఛార్జెస్ ఉంటాయి. అంటే సామాన్యుడు ఎంత మేరకు ఆ బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం చేస్తాడా అనేది క్వశ్చన్ మార్కే. దానికి కూడా 100 కోట్లే. వాస్తవంగా నేను ఇప్పటికీ చెప్పేది, సామాన్యులే ప్రయాణం చేస్తారా అనే క్వశ్చన్ వేసుకుని బుల్లెట్ ట్రైన్లు వద్దన్న కరెక్ట్ కాదు. అలా అనుకుంటే ఎయిర్పోర్ట్లు వద్దు, ఎయిర్పోర్ట్లో సామాన్యుడు ప్రయాణం చేస్తాడా విమానాల్లో, అలా ఆ రకమైన ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కరెక్ట్ కాదు. దేశానికి అన్నీ అవసరమే, కానీ ఏది ప్రధాన ప్రాధాన్యత అనేదే క్వశ్చన్. ఎయిర్పోర్ట్లకు ప్రాధాన్యత ఇచ్చి బస్టాండ్లను నెగ్లెక్ట్ చేయడాన్ని నేను తప్పు పట్టేది. ఎయిర్పోర్ట్లకు ప్రాధాన్యత ఇవ్వండి, బస్టాండ్లకు ప్రాధాన్యత ఇవ్వండి, మీరు బుల్లెట్ ట్రైన్లకు ప్రాధాన్యత ఇవ్వండి, రైల్వే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ఇండికేషన్ చూడండి, బుల్లెట్ ట్రైన్ పైన 100 కోట్లు ఒక మార్గంలో, విమాన ఛార్జీలకు సమానమైన ఛార్జీలు పెట్టే రైలు కొరకు ఇచ్చే ప్రాధాన్యత, దేశమంతా రైల్వేలలో కోట్లాది ప్రయాణికుల భద్రతకిచ్చే ప్రాధాన్యత 5 ఏళ్ల మేరకు అది కూడా సమానము అంటే యాక్సెప్టబులా, ఇది మొదటిది. రెండవది, ఇండియాలో ఓవర్ 1 లాక్ కిలోమీటర్ ట్రాక్ ఉంది, కానీ ఆ ట్రాక్లో ఈ యాంటీ కొలిజన్ ట్రైన్, యాంటీ కొలిజన్ సిస్టమ్ అని
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు. దాన్ని ఇప్పుడు కవచ్ అనే పేరు మార్చారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ కవచ్ కూడా తయారు చేస్తున్నారు. మీరు లక్షకు పైగా కిలోమీటర్ల రైల్వే లైన్ ట్రాక్ ఉంటే ఇండియాలో ఇంతవరకు కవచ్ ఇన్స్టాల్ చేసింది 1445 కిలోమీటర్స్ మాత్రమే. ఇది మీడియాలో వస్తున్న అన్ని పత్రికల్లో వస్తున్న లెక్కలే, నేను చెప్పేది నా సొంత లెక్కలు కాదు. లెస్ దెన్ 2% రైల్వే ట్రాక్ వద్ద మాత్రమే కవచ్ ఇన్స్టాల్ చేశారు. ఒరిస్సాలో రైలు ప్రమాదం జరిగిన సౌత్ ఈస్టర్న్ రైల్వేలో కూడా కవచ్ ఇన్స్టాల్ కాలే. ఇక మూడవది మ్యాన్ పవర్. సేఫ్టీలోనే కాదు ఇతరత్రా కూడా, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ కలిపి రైల్వేలలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని పార్లమెంటుకు భారత ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో చెప్పారు. 3 లాక్ ఎంప్లాయీస్ ఖాళీ ఉన్నాయి. ఫలితంగా ఏం జరుగుతుంది, క్రిటికల్ సేఫ్టీ రోల్స్ ప్లే చేసేటువంటి దగ్గర తీవ్రమైన మ్యాన్ పవర్ కొరత ఉంది. మీకు నేను ఉదాహరణ కూడా చెప్పాను, లోకో పైలట్ రైల్వే డ్రైవర్ ఇంతకన్నా భద్రతలో కీలకమైన వ్యక్తి ఉండడు. రైల్వే సేఫ్టీ కాదు, ఏ సేఫ్టీలోనైనా డ్రైవర్ కీలకం. బస్ అయినా రైలైనా కార్ అయినా డ్రైవర్ అప్రమత్తతే భద్రత కీలకం. ఇక మిగతా ఎన్ని ఉన్నా, ఆ కారు ఎంత దెబ్బతిన్న కారు అయినా డ్రైవర్ సేఫ్గా ఉంటే దాన్ని అద్భుతంగా కాపాడిన సందర్భాలు మనకు అనేకం ఉన్నాయి. రైల్వేలలో కూడా మనం అడపాదడపా వార్తలు చూస్తాం, లోకో పైలట్ అప్రమత్తంగా ఉండి ప్రమాదాన్ని నివారించాడు, బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆర్టీసీ ప్రమాదాన్ని నివారించాడు అని. అందువల్ల డ్రైవర్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ మ్యాన్ పవర్ ఇన్ సేఫ్టీ, రవాణా భద్రతలో కీలకమైన వ్యక్తి డ్రైవర్. కానీ విచిత్రం ఏంటంటే రైల్వేలలో లోకో పైలట్ డ్రైవర్ల ఉద్యోగాలు కూడా ఖాళీ ఉన్నాయి. మీకు ఉదాహరణ కూడా చెప్పాడు, సదరన్ రైల్వేస్లో ఇటీవలనే అఖిల భారత లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ వారు, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సదరన్ రైల్వే జనరల్ మేనేజర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్లో చెప్పారు 392 లోకో పైలట్ ఉద్యోగాలు మా జోన్లోనే ఖాళీ ఉన్నాయని. ఇక ఫలితం ఏంటి, 12 గంటల కన్నా ఎక్కువ డ్రైవర్లకు డ్యూటీ ఉన్నాయి. 8 అవర్స్ డ్యూటీ ఉండాలి, 12 అవర్స్లో ఎట్టి పరిస్థితులు దాటద్దని రైల్వే నిబంధనలు చెప్తున్నాయి. కానీ నేను లెక్కలతో సహా చెప్పాను, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలు చెప్తున్నాయి 33-36%, 33% నుంచి 36% మధ్య రైల్వే లోకో పైలట్ డ్రైవర్లకు మోర్ దెన్ 12 అవర్స్ డ్యూటీ ఇస్తున్నారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఈ లెక్కలు మీకు క్లియర్గా కనబడుతున్నాయి. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక డిసెంబర్ 2022, మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది, పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ట్రైన్ డిరైల్మెంట్ అని. సో ఇది కాగ్ రిపోర్టు, పార్లమెంటుకు డిసెంబర్ 2022లో సబ్మిట్ చేసిన రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో చెప్పారు 50% ఆఫ్ కంపల్సరీ ట్రాక్ ఇన్స్పెక్షన్స్ జరగలేదు అని. అంటే తప్పనిసరిగా రైల్వే పట్టాల ఇన్స్పెక్షన్ జరగాలి, అది 50% సందర్భాల్లో జరగడం లేదు. మీకు విచిత్రం ఏంటంటే, సో ఎంత తీవ్రమైన భద్రతాపరమైన లోపం చూడండి. అలాగే ట్రాక్ రిన్యూవల్ అంటే దెబ్బతిన్న పట్టాల ప్లేస్లో కొత్త పట్టాలు వేయాలి. ఇది దీనికి బడ్జెట్ తగ్గించారు, లెక్కలతో సహా చెప్పాను, 18-19లో 9600 క్రోర్స్ కేటాయిస్తే అది 7400 క్రోర్స్కు తగ్గించారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, సౌత్ ఈస్టర్న్ రైల్వే అంటే ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఇటీవల కోరమండల్ ఎక్స్ప్రెస్, ఆ జోన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే, దీనికి 943 క్రోర్స్ యాంటీ కొలిజన్ డివైసెస్ అంటే రైళ్లు ఢీ కొనకుండా నివారించే సాంకేతిక పరిజ్ఞానం యాంటీ కొలిజన్ డివైసెస్ ఇన్స్టాల్ చేయటానికి 943 క్రోర్స్ కేటాయిస్తే కనీసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో వచ్చినటువంటి వ్యాసంలో ఒక పార్లమెంట్ సభ్యుడు రాశాడు. విచిత్రం ఏంటంటే అది కాగ్ రిపోర్ట్ కోట్ చేస్తూ రాసిన వ్యాసంలో చెప్పారు, 943 క్రోర్స్ యాంటీ కొలిజన్ డివైసెస్ ఇన్స్టాల్ చేస్తానికి సదరన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కేటాయిస్తే నాట్ ఎ సింగిల్ రూపీస్ స్పెంట్ అని. సో నేను కాగ్ రిపోర్ట్ చెప్తున్నాను, ఆథెంటిక్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఇస్తున్న లెక్కలు ఏంటంటే, మనకు బుల్లెట్ ట్రైన్, వందే భారత్, అమృత్ స్టేషన్స్ వీటిపైన ఉన్న శ్రద్ధ, బేసిక్ రైల్వే సేఫ్టీ, ట్రాక్ రెన్యువల్, ట్రాక్ ఇన్స్పెక్షన్,
ట్రాక్ మెయింటెనెన్స్, ట్రాక్ రైల్వే లోకోపాల్ డ్రైవర్ల ఉద్యోగాలు ఖాళీ ఉండకూడదు, గ్యాంగ్ మెన్ ఉద్యోగాలు ఖాళీ ఉండకూడదు, సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ, యాంటీ కొలిజన్ డివైసెస్ కవచ్ ఇన్స్టలేషను వీటికి లేదు. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రైల్వే వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తే పబ్లిసిటీ వస్తుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రతి వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తారు. మీరు గమనించండి, హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వరకు ప్రధానమంత్రే వెళ్ళి రైలు వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేట్ చేస్తారు. అలాగే మీకు రైల్వే స్టేషన్లు ఆధునీకరించి దాన్ని అమృత్ రైల్వే స్టేషన్గా మారిస్తే బ్రహ్మాండమైన పబ్లిసిటీ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ ప్రారంభిస్తే మామూలు పబ్లిసిటీ రాదు. మీకు దాన్ని కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించి దాంట్లో ప్రయాణం కూడా చేస్తారు. కానీ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ చేపడితే ఎవడు పట్టించుకోడు, ఏ పేపర్లో రాదు, ఏ టీవీలో కనబడదు. అలాగే ట్రాక్ కొత్త పట్టాలు వేస్తే అది ఎవరికీ తెలియదు, వేసింది కూడా తెలియదు. యాంటీ కొలిజన్ డివైస్, సిగ్నలింగ్ సిస్టమ్ మోడర్నైజ్ చేసుడు, లోకో పైలట్ డ్రైవర్ల నియామకాలు చేపడితే అది ఎవరికీ ఎక్కడా పబ్లిసిటీ రాదు. అందువల్ల ఈ ప్రచార ఆర్భాటం ఉన్న పనులపైనే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఎలాంటి ప్రచారానికి ఉపయోగపడకుండా రైలు ప్రయాణాన్ని సురక్షితం చేసి రైల్వే ప్యాసింజర్ల భద్రతకు హామీ ఇచ్చే వాటిపైన ప్రాధాన్యత తగ్గుతుంది. ఇది ఇండియన్ రైల్వేస్లో ఉన్న సమస్య. అందువల్ల రాజకీయాల్లో పబ్లిసిటీ అవసరమే. కానీ అర్థం కావాల్సింటే ప్రజల ప్రాణాలకన్నా రాజకీయ ప్రచారం ముఖ్యం కాదు. ప్రచారరీత్యా కూడా ఇది ప్రమాదమే. ఎందుకంటే ఇలాంటి ఒక్క రైలు దుర్ఘటన చాలు వంద వందే భారత్లు ప్రారంభించడం వల్ల వచ్చిన గుడ్ విల్. ఇప్పుడు ఈ భయంకరమైన కోరమండల్ రైలు ప్రమాదం తర్వాత వందే భారత్ కొత్త ట్రైన్ ప్రారంభించడానికి మరి ప్రైమ్ మినిస్టర్ వస్తాడో అనేది కూడా అనుమానమే. ఎంత త్వరగా వందే భారత్ ట్రైన్ ఒకటి ప్రారంభిస్తారని కూడా అనుమానమే. ఎందుకంటే వెంటనే ప్రజల దృష్టి ఉంటుంది. అందమైన వందే భారత్ ట్రైన్, ఆధునికమైన వందే భారత్ ట్రైన్ ప్రధానమంత్రి జెండా ఊపే ఫోటో కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆ భయంకరమైన వరుస్త రైలు దుర్ఘటన 280 మంది ప్రాణాలు తీసినటువంటి ఆ ఫోటోలు కూడా తిరుగుతాయి కళ్ళ ముందట సోషల్ మీడియాలో. అందువల్ల మనం ఎప్పుడు కూడా ప్రచారం అవసరమే, కానీ సేఫ్టీ అంతకన్నా ఎక్కువ అవసరం.